హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాళ వీడియో ఏంటి? క్విక్ హార్వెస్ట్ చేసుకునే వాళ్ళ. మన లాస్ట్ 3 డేస్ బ్యాకే మనం చేసాం కదా, అంటే కాకరకాయలు పండిపోతుంది. ఆ రోజు కొయ్యలేదు, ఆ రోజు చీకటి పడిపోయిందని కొయ్యలేదు మనం. ఆ కాకరకాయలు ప్లస్ మన గార్డెన్ మొత్తం చుట్టూ ఉన్న గార్డెన్లో ఎంత హార్వెస్ట్ వస్తుందో చూద్దాము. ఎంత లెంతీ అవుతుందేమో చూద్దాం, లేకపోతే అందుకే కొంచెం క్విక్గా చేసేద్దాం. ఓకే. యా, సో లెంతీ వీడియో అంటే అండి, చాలామందిని అడిగితే లెంతీ వీడియో ఓకేనా అని అడిగితే చాలామంది ఎస్, మొత్తం గార్డెన్ అంతా చూపించండి, లెంతీ అయినా పర్వాలేదు, గార్డెన్ చాలా బాగుంది చూపిమని అడుగుతున్నారు. సో ఇవాళ అయితే ఈ హార్వెస్ట్ అంతా చూద్దాము ఎంత వస్తుంది అనేది. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. యా, అలాగే ఫ్రెండ్స్ అందరికి షేర్ అవుతుంది మళ్ళీ చేస్తే. యా, ఫస్ట్ మన చూసావా ఇది వైలెట్ కలర్ ఇక్కడ చూడండి. ఇది హౌస్కి వచ్చేసి, ఇది హౌస్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న గార్డెన్ అండి. ఇక్కడ సైడ్కి వేసుకున్నాం కదా. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అందరికీ తెలుసు అండి, బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాము. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ గార్డెన్ ఎంట్రన్స్లో ఒక డాలియాస్ వేసామన్నమాట. ఈ డాలియాస్ ఏంటంటే పర్పుల్ కలర్ వచ్చింది. అసలు ఎంత బాగుందో చూడండి కలరు. ఫస్ట్ ఇవాళ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, మనం వంకాయలతో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మనకి ఎప్పుడు వంకాయలు, ప్రతి వీడియోలో వంకాయలే ఉన్నాయి. ఎందుకు వంకాయలు చాలా బాగా వస్తాయి యాక్చువల్గా. అందులోనూ వంకాయలు చాలా వెరైటీస్ వేసామండి. ఇండియన్ వంకాయలు, గుత్తి వంకాయలు, గ్రీన్ వంకాయలు, పెద్ద ఎగ్ ప్లాంట్స్, మన గుత్తులు గుత్తులుగా వచ్చే వంకాయలు. ఓకే, ఇది చిన్నయ్య అమ్మది, అటు అటుది, అది చిన్నది. ఇక్కడ చూసావా వంకాయ, ఇది ఇండియన్ వంకాయ, మన ఇండియాలో ఉంటాయి చూసావా ఆ వంకాయలు. ఇది ఫస్ట్ క్రాప్ ఈ వంకాయలు బాగున్నాయి. ఈ వంకాయలు టేస్ట్ కూడా బాగుంటాయి, మన ఇండియన్ వంకాయలు. ఓకే, ఇంతవరకు వంకాయలు అయితే ఇదిగో ఇక్కడ పెద్ద కాయ ఒకటి ఉంది. ఇంకా ఉన్నాయా? కనపడల. సో ఈ వంకాయలు వచ్చినాయి కదండి, ఇక్కడంతా పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ అయితే రాలేదు, ఇప్పుడే కాయలు పడ్డాయి బాగా. ఒకటి వచ్చిందని చెప్పేసి కట్ చేసాము. సో ఇక్కడ ఇవి, ఇది చెర్రీ పెప్పర్స్, పెప్పర్స్ ఇవి యాక్చువల్. ఇవి ఆల్రెడీ పండిపోయినాయి, పండిపోయి పగిలి కూడా పోతున్నాయి. యాక్చువల్గా ఇవి కొంచెం ముందు కట్ చేయాల్సింది. ఏంటో ఈ ఇయర్ అయితే అన్ని హార్వెస్ట్లు కొంచెం లేట్గా చేస్తున్నామండి. మనం విత్తనానికి ఉంచుకుందాం ఇది నెక్స్ట్ ఇయర్కి. ఓకే, ఇదిగోండి చక్కగా విత్తనాలు కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇవేంటంటే మనము ఎండలో పెట్టుకొని కొంచెం డ్రై చేసుకుంటే ఇగో వచ్చేస్తున్నాయి. సో ఇది ఇది విత్తనాలు ఉంచుదాము. ఇవైతే చెర్రీ పెప్పర్స్ అండి. ఇవి లాస్ట్ ఇయర్ మేము చాలా ఎక్కువ వేసాము, చాలా బాగుంటాయి ఇవి కూడా టేస్ట్. ఇవి పాడైపోయింది, ఇక్కడ కనపడకుండా పగిలిపోయేసాము. ఇక్కడ కనపడకుండా ఒక చెట్టు ఉంది, చాలా ఉన్నాయి మిరపకాయలు. దానికి ఏం చెట్టు అది? హెబెనారోనా? ఇది హెబెనారో అనుకుంటా, టబాస్కో అని ఉంది కానీ అది కాదు అన్నది. టబాస్కో, ఇది హెబెనారోస్. ఇగో ఇంతవరకు హెబెనారోస్ వచ్చినాయి. ఇవ్వాలి గట్టిగా ఉన్నాయి, బాగా రెడీ అయినాయి. స్పైసీ ఉంటుంది అది నీకు. ఓ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది చూడండి. ఇక్కడ ఇంకొక రెండు ఇంకో వెరైటీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇవి కూడా కట్టాను. ఇంకొకటి ఇక్కడ ఇంకొక ఇది, ఇంతవరకు పచ్చిమిరపకాయలు అయిపోయినాయి. ఇది ఒక వెరైటీ పచ్చిమిరపకాయలు, 3 వెరైటీస్ వచ్చినాయి ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా గ్రీన్ అండి, గ్రీన్స్ చొక్క కూర, ఇది పాలకూర. పాలకూర బాగా పెరిగిపోయింది, తీసేయాలి. ఇది ఈ ప్యాచ్ అంతా తీసేయాలండి. చూడండి విత్తనాలు వచ్చేసినాయి, ఇదంతా ఇదంతా ఇలా తీసేసేయాలి.
దీని కింద గోంగూర కట్ చేద్దాం. ఆలపినోస్ కూడా కట్ చేయవా? మూడు కాయలు వెనకాల చిన్న చెట్టు. ఇది పెరగలేదు, ఇది అండి పాలకూర వల్ల ఇది పెరగలేదు కానీ బాగున్నాయి చూడు ఆలపినోస్. అండ్ యాక్చువల్గా గోంగూర కట్ చేయాలి. అది గోంగూర తెలుసా నీకు, వర్షం పడిన తర్వాత కట్ చేస్తే పులుపు ఉండదు అంటారు. అందుకని ఒక 2 డేస్ ఆగిన తర్వాత కట్ చేద్దాము ఇది గోంగూరని. నెక్స్ట్ వచ్చేసి తోటకూర, బచ్చలకూర ఉన్నాయండి. ఇదంతా ఒక గ్రీన్స్ అన్ని ఒకసారి రేపు ఎప్పుడో చేసుకుందాం. ఇది గ్రీన్స్ ఇక్కడ చూడండి, తోటకూర ఉంది కదా, ఇదంతా అప్పుడు పాత వీడియోలో మీరు చూసుంటే కనుక ఇక్కడ ప్యాచ్ తోటకూరలు వేసాం కదా, ఒకసారి కట్ చేసాము. దాని తర్వాత ఈ ఆకులు కండి బాగా పురుగు పడింది అనమాట. పురుగు అంటే స్లగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. మేము వేప నూనెను సోపు కలిపి వాటర్లో కలిపి స్ప్రే చేసాము. దాని తర్వాత ఫ్రెష్గా వచ్చిందండి ఆకు. అయితే చూడండి ఇదిగో, పురుగు కానీ అట్లా ఏమీ లేకుండా ఇదిగో వచ్చే ఆకులన్నీ ఫ్రెష్గా వచ్చినాయి. ఎక్కడో ఒక ఆకు రెండు ఆకులు తప్ప మిగతా అన్నీ ఫ్రెష్గా వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ వెజిటబుల్ ప్యాచ్లో పూల మొక్కలు మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే ఆ పూల మొక్కలు ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారా, ఇది వీటి వల్ల ఏంటంటే పురుగులు రావు. ప్లస్ బంతి మొక్కలు పెట్టుకుంటే ఏంటంటే మీకు తొందరగా జింకలు అవి రావు, జింకలు తినదు అది. చాలా మంది అడిగారు యాక్చువల్గా. రాబిట్స్ కూడా తినవుతుంది. పాలినేషన్ కూడా బాగుంటుంది, పాలినేషన్ కూడా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కోసం బీస్ వస్తాయి కదా, వాటి వల్ల పాలినేషన్. సన్సెట్ కలర్ చూడండి ఎంత బాగుందో, ఇది ఆరెంజ్ షేడెడ్ ఎంత బాగుందో. ఇవి చెర్రీ టమాటాలు కనపడకుండా ఉంటాయి కానీ సో ఇది వచ్చేసి చిక్కుడుకాయలు అండి. లాస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇది రెండోసారి చిక్కుడుకాయలు కట్ చేయడం అనేది. ఇక్కడ గింజ కట్టినాయండి బాగా. ఇగో ఇక్కడ చూసారా, ఇవన్నీ చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకుందాము. అండ్ ఇదంతా వచ్చేసి చిక్కుడుకాయ ప్యాచ్ మేము వేసినాయి. సో చెట్టు చిక్కుళ్ళు, తీగ చిక్కుళ్ళు ఉన్నాయి. సో వాటన్నిటికీ రెడీ అయినాయి చిక్కుడుకాయలు అయితే. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇవి. ఇవన్నీ చెట్టు చిక్కుడు అండి, గింజ బాగా కట్టింది వీటికి. సో ఎన్ని వస్తాయి చిక్కుళ్ళు అనేది చూద్దాము. ఇప్పుడు కట్ చేసేసి మొత్తం ఇగో ఇక్కడ అవి రెడీ అవ్వలేదు ఇంకా. రెడీ అయిపోయినాయి మొత్తం. ఓకే చూద్దాం, అసలు ఎన్ని వస్తాయో చూసుకుందాం మొత్తం. ఇవి కట్ చేసేసి చూద్దామండి. ఇగో చూడండి గుత్తులు గుత్తులు చిక్కుడుకాయలు వస్తే భలే వస్తాయండి గుత్తులు గుత్తులుగా. అండ్ అన్నీ ఆ కొమ్మకు పడే అన్నీ ఒకటేసారి భలే రెడీ అవుతాయి. చూసారా గింజ ఎంత బాగా కట్టిందో. ఇది నా చేతిలో ఉన్నాయన్నీ చెట్టు చిక్కుళ్ళు అండి ఇవి. ఇంకా హారిక కోస్తున్నాయన్నీనేమో పాదు చిక్కుడు, అవి తేగ చిక్కుడు. చూస్తా అని మరి అంత పెందలు కోయిద్దమ్మా, వెళ్ళిపోతా ఉంటది. దాన్ని చిక్కుడు పాదు అది, దాన్ని మనం ఇలా మలుచుకుంటా ఉండాలి, లేకపోతే పక్క చెట్లన్నిటికీ పాకిపోతా ఉంటుంది. ఓకే ఇక్కడ వరకు చిక్కుడుకాయలు అయిపోయినాయండి. నెక్స్ట్ ఏం కొద్దాం? ముందు చిక్కుడుకాయలు ఎన్ని వచ్చినాయో చూపి. ఈ చిక్కుడుకాయలు ఈసారి బాగా వచ్చినాయండి ఈ క్రాప్లో. ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే గోంగూర అసలు ఎంత పెద్దగా అయినాయో చూడండి. యాక్చువల్గా ఇప్పటి వరకు గోంగూర హార్వెస్ట్ చేయలేదండి, అక్కడ కూడా ఒక ప్యాచ్ వేసాము. బట్ గోంగూర అయితే కట్ చేయాలి. ఈ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం గోంగూర కోసం. మేము నెక్స్ట్ హార్వెస్ట్లో ట్రై చేద్దాము గోంగూర అయితే. ఇవన్నీ చిక్కుడుకాయలు అండి చూడండి, ఎన్ని వచ్చినాయో అసలు చిక్కుడుకాయలు. ఇదైతే సూపర్ హ్యాపీ అండి, చిక్కుడుకాయలు మాత్రం బాగా వచ్చినాయి. ఇది రెండోసారి కట్ చేసిన చిక్కుడుకాయలు అనమాట. సో ఇదంతా లెఫ్ట్ సైడ్లో ఉన్న రాలేదు కదా, ఫస్ట్ టైం ఇన్ని రాలేదు. చిక్కుడుకాయలు మా ఇంట్లో జగదీష్కి ఫేవరెట్ అండి. ఇలా సీడ్ ఉన్నాయి, పెద్ద చిక్కుడుకాయలు చాలా ఇష్టము. లాస్ట్ ఇయర్ మేము చిన్న చిక్కుడు పెట్టాము, పొట్టి చిక్కుడు. అండ్ ఇక్కడ చూసారా, ఈ తోటకూర ఏదైతే ఉందో ఇవైతే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతున్నాయండి. అండ్ ఇవన్నీ ఇదిగో తోటకూర ఇట్లా గింజ వచ్చేస్తుంది అనమాట మనకి సీడు.
ఫ్లవరింగ్ వచ్చి సీడ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కట్ చేసేసి పడేయాల్సి వస్తుంది. కింద చూసారా మొక్కలు మొక్కలు పీకేసాము, ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి అండి తోటకూర, వీడిలాగా వచ్చేస్తున్నాయి. సో చాలా ఉన్నాయి తోటకూర మొక్కలు అయితే గార్డెన్లో. సో ఇగోండి చిక్కుడుగాయలు ఎన్ని వచ్చినాయో చూసారా, అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉన్న గార్డెన్ అండి. ఇప్పుడైతే వేరే దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వెజిటబుల్స్ చూద్దాము ఏం రెడీగా ఉన్నాయి హార్వెస్టింగ్ అని. లెట్స్ గో. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు కూడా వీడియో రీచ్ అవుతుందండి, అది మాకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూసారా లాంగ్ బీన్స్, ఇవన్నీ లైక్ 3 డేస్ బ్యాకే మనం కోసం. ఇది 3 డేస్ ఆల్మోస్ట్ ఎలా అంతా వచ్చినాయి, 2.5 కేజీస్ వచ్చి, 2.5 కేజీ కాదు 1.5 కేజీ వచ్చినాయి మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ వచ్చింది, చూద్దాం ఎన్ని వస్తాయో చూద్దాం. ఇవి అసలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి అలసందలు అంటాం కదా బొబ్బర్లు, ఇవి మనకు వచ్చేసి లాంగ్ బీన్స్ అంటాము. మనకి ఇండియన్ స్టోర్లో కూడా దొరుకుతాయి ఇక్కడ అమెరికాలో. అండ్ ఇవి చూడండి గ్రీన్గా ఎంత హెల్దీగా ఉన్నాయి అసలు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అసలు. ఇవి ట్రై చేసాం మేము ఆల్రెడీ, ఫ్రెండ్స్కి ఇచ్చాము. ఇవి ఎంత బాగున్నాయి, మా పెద్దగా వచ్చినాయి. ఇవి అవి కూడా కొయ్యాలి. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ ఇటు కూడా ఉంది చూడండి, ఇగో ఇవి. ఓకే ఇవి వచ్చేసి మన చూసావా ఎన్ని వచ్చినాయా. ఇవి మాత్రం చాలా బాగా వస్తున్నాయండి మనకి. ఇవి ఈ బీన్స్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, చిక్కుడు బీన్స్ ఇలా లాంగ్ బీన్స్ చాలా హెల్దీ అండి. ఇవి మంచి ఫైబర్ ఉంటుంది, కార్బ్స్ ప్రోటీన్ అన్నీ ఉంటాయి దీంట్లో, చాలా హెల్దీ. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. పర్పులు తొందరగా ముదురుతున్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉన్నాయి, కోసేస్తున్నాను. వస్తున్నాను ముందు. అండ్ మనకి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయండి. ఫ్లవర్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఈ బెండకాయది. ఇవి పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి, బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఇదిగో ఇదేంటి, తమ్మ చెట్టు, తమ్మకాయ అండి. ఇవి జాక్ బీన్స్ అంటారు. మీకు కొంతమందికి తెలియదు అన్నారు లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు. ఒకసారి మీరు గూగుల్లో ఒక్కసారి కొట్టండి, లేదంటే నేను ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇలా ఉంటాయి అన్నమాట తమ్మకాయలు. అంటే మన దగ్గర 3 చెట్లు ఉన్నాయి, స్వాట్ బీన్స్ అని కూడా అంటారు. 3 చెట్లు ఉన్నాయి ఇవి. ఇదేమో చెట్టు, ఇంకా మిగతా వచ్చేసి తీగ కూడా వచ్చింది. తీగది కూడా ఒకటి వచ్చింది. ఓకే ఇగో ఇక్కడ పర్పుల్ బీన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీన్స్ కట్ చేద్దాం. చేసే ఓకే. పర్పుల్ బీన్స్ అండి ఇవి. ఇవి యాక్చువల్గా నీడ ఎక్కువైపోయి మొక్కలు కూడా పైకి రావట్లేదండి. వచ్చిన మొక్కలు అయితే బాగా వస్తున్నాయి పైదాకా. సో ఇవైతే పర్పుల్ బీన్స్. ఓ పర్వాలేదు ఈసారి పర్పుల్ బీన్స్ కొంచెం వచ్చినాయండి. అదే మామూలు బీన్స్ అయితే చాలా ఉన్నాయి, అవి ఇవి మిక్స్ చేసుకోవచ్చు. ఆ బీన్స్ కట్ చేద్దాం. ఈసారి ఎన్ని బీన్స్, ఇగోండి బీన్స్ కట్ చేయనా. కట్ చేసేసాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను ఇది లాస్ట్ టైం కూడా చెప్పానండి, ఈ బీన్స్ అయితే చాలా బాగా వస్తాయండి మనకి. అండ్ ఎప్పుడు కట్ చేసినా కూడా మనకి వీక్లీ 2 సార్లు అయినా కట్ చేసుకోవచ్చు. సో బాగా వస్తాయండి. అసలు దీని సైజు చూడండి ఎంత ఉందో. ఇవి ఎంతెంతలా ఉన్నాయో చూడండి, అసలు భలే హెల్దీగా వస్తాయండి ఈ బీన్స్ మాత్రం. అండ్ టేస్ట్ కూడా ఎంత బాగుంటాయో అసలు. ఇది చూడండి ఎంత ఉందో. మాకు ఇవి ఎక్కువ బీన్స్ అయితే ఎప్పుడు కట్ చేసినా వస్తాయండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి మేము.
ఫ్రెండ్స్కి ఇచ్చాము చాలా వరకు, మేము కొన్ని అయితే ఫ్రీజ్ చేసాము. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, అదే మీరు చేసే పెద్ద హెల్ప్ అండ్ సపోర్ట్. వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి, అండ్ కమెంట్స్లో అయితే ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారో, సో అది చూస్తేనే అనిపిస్తుంది అన్నమాట. మనకి బిజీ ఉన్నా పర్వాలేదు, అందరి కోసము వీడియో కొంచెం కష్టపడైనా టైం స్పెండ్ చేసి పెట్టాలనిపిస్తుంది. సో అదే మోటివేట్ అవుతున్నామండి మేమైతే. చేతులు నొప్పులు పడుతున్నాయి. కట్ చేసి చేసి బౌల్ నిండిపోయిందండి ఇది చూడండి, ఎన్ని వచ్చినాయా నాకు తెలిసి ఒక 30 కేజీ వచ్చి ఉంటాయా, కేజీ ఉంటాయా, పెద్ద బౌలే ఉందండి అది. సో బాగానే వచ్చినాయి బీన్స్ అయితే. ఇవి కూడా అందట్లేదు, ఇవి ట్రెల్లీస్ కల్లి ఇచ్చామండి మేము, ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. నేనైతే కొన్ని కొన్ని కట్ చేస్తున్నాను, జగదీష్ కట్ చేస్తున్నారని. సో ఇక్కడ బీన్స్ అయితే ఇలా ట్రెల్లీస్ కల్లిచ్చాం కదండి, వీటిల్లో ఒక మొక్క బీన్స్ అనుకొని విత్తనం వేస్తే ఇదిగో ఇలాంటి ఒక చెట్టు చిక్కుడు లాంటివి షార్ట్గా ఉంటాయి కదా చిక్కుడుకాయలు, ఇలాంటి చెట్టు వచ్చిందండి. ఇది మేము వెయ్యలేదు, బీన్స్ అనుకొని ఒక చోట వేస్తే వాటిల్లోనే వచ్చిందనమాట. సో ఇవి ఇటు సైడ్ అంతా బీన్స్ అండి, ఇగో ఇవి అంతా, ఇదిగో మొత్తము ఇన్ని వచ్చినాయండి. ఇంకా మిగిలినవన్నీ నెక్స్ట్ హార్వెస్ట్లో కట్ చేసుకుందాము. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైనా మొక్కలకి కాయలు ఏమైనా ఉంటే అవి కట్ చేసుకుంటేనే క్రాప్ బాగా ఎక్కువ పడుతుందండి. ఆ బలం ఎక్కువ కట్ చేసేస్తా ఉంటే మళ్ళీ క్రాప్ వస్తూ ఉంటుంది, కట్ చేయలేదు అనుకో వేరే ఇవి రావు తొందరగా. కట్ చేద్దామా, టమాటోస్ కట్ చేస్తావా, రాలిపోతున్నాయి. కాకరకాయలు కోసిన తర్వాత కట్ చేద్దామా, ఇటు వచ్చేసాం కదా అని. సో టమాటాలు చూడండి ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నాయి, కూడా కట్ చేసేసుకుందాము. అవి దూరంగా ఉన్నాయి అనుకుంటున్నాము, అవి ఒక్క వన్ డేలోనే పండిపోతున్నాయండి కాయలు అయితే. అక్కడ అసలు ఎలా పండినాయో చూడండి ఒకసారి, ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇగో ఇవన్నీ చెట్లలోనే పండి కింద రాలిపోతున్నాయండి. ఇవి ఇది ఒక వెరైటీ టమాటో, దోరకాయలు ఏవి, ఓ కలర్ చూడండి ఇది భలే ఉంది. సో ఎన్ని కాయలు వస్తాయో చూద్దాము. కాయలు అయితే పండినవి ఉన్నాయి. టార్గెట్ 2 బౌల్స్. 2 బౌల్సా? 2 బౌల్స్ అవుతాయా, కొంచెమే ఉన్నాయిగా. 2 బౌల్స్ అవుతాయి చూడండి, 2 బౌల్స్ అవుతాయి అంట. సో చూద్దాం 2 బౌల్స్ అవుతాయా, మీరేమనుకుంటున్నారండి, ఇక్కడ టమాటాలు చూసి 2 బౌల్స్ అయితే అవుతాయా. నాకు ఎందుకో 1 బౌల్ ఫుల్గా వస్తుందేమో అనిపిస్తుంది. సో చూద్దాం, కట్ చేస్తున్నారు కదా జగదీష్, చూద్దాం ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పారు, లోపల ఉన్నట్టున్నాయి ఇంకా చూడండి. ఇవి వచ్చేసి రోమా టమాటోస్, అండ్ వీటిల్లోనే మన నాటు టమాటోలు కూడా వేసామండి. ఇదిగో ఇవి ఇవి నాటు టమాటోలు, ఇవి కూడా ఇక్కడ చూడండి టమాటాలు ఎలా పండిపోయి ఉన్నాయో, కొన్ని అయితే రాలిపోతున్నాయి కూడా అండి, కింద పడి రాలిపోతున్నాయి. అండ్ ఇదిగో ఇక్కడ చూడండి పెద్ద కాయ ఒకటి ఉంది ఇక్కడ, దోరకాయ. అండ్ ఆ మధ్యలో కాయ కింద పడిపోయింది, అవి విత్తనాలు పడి మళ్ళీ మొలుస్తాయి అక్కడే వేస్తే. ప్లాంట్గా పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు అలా పడేయమాకండి, సీడ్స్ ఉన్న ఏ వెజిటబుల్ అయినా సరే. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఏంటంటే అవి ఎట్లా అంటే అట్లా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, అది ఏ మొక్క అనేది కూడా మనకు అర్థం కాదు. మేమేంటంటే కంపోస్ట్లో వేసేస్తూ ఉంటాము, అవే వస్తున్నాయి గుత్తులు గుత్తులు పడతాయి. ఇవి రోమా టమాటోస్, ఇవైతే నాటు టమాటోలు అండి మనవి. ఇది కూడా పాడైపోతుందమ్మా. ఏంటిది అయ్యో,
అది పెద్దగా అయిపోయి గాలి లేక కాయ కతుక్కొని ఇది ఈ బెండకాయ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. అసలు టమాటోలు ఇంకొంచెం కింద ఉన్నాయండి, అవి అక్కడ కింద కింద భూమి మీద కూడా పడిపోయినాయి. కొమ్మ ఆ రెండు కూడా కట్ చేసేసి అక్కడ కొమ్మకు ఉన్నాయి. ఇంకో బ్యాగ్ కదా, ఇంకో బౌల్. సో ఆల్మోస్ట్ ఈ బౌల్ అయితే ఫుల్ అయిపోయిందండి. ఇంకా కొన్ని ఉన్నాయి దోరకాయలు, అయితే వీటిల్లోనే కట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక సైడ్ కూడా కొన్ని టమాటాలు ఉన్నాయండి, ఎక్కువ లేవు అటు సైడ్, బట్ కొన్ని అయితే ఉన్నాయి. సో ఫోర్స్ఫుల్గా ఈ బౌల్ అయితే నింపాము. ఇప్పుడు ఏంటిది నా ఫేవరెట్ స్పాట్, ఫేవరెట్ స్పాట్ అంట, అది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది కాకరకాయలు అన్నీ పండిపోయినాయి ఒక్క రోజులోనే, పండిపోయినాయి ఒక్క రోజా. ఇది మొన్న వెజిటబుల్ హార్వెస్ట్లో చేయలేదండి, టైము సరిపోలేదని చెప్పేసి ఇవి కాకరకాయలు అయితే బాగా పండిపోతున్నాయి. సో చేద్దామా ఫస్ట్ పండిని కట్ చేద్దాం. ఈసారి ఎందుకో కాకరకాయలు నా కోసమే పండుతున్నట్టున్నాయి. పులుసు, పులుసు కోసం కాకరకాయ పులుసు. సిజర్ ఇవ్వా, ఇది కొంచెం కష్టంగా ఉంది. పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి, అసలు ఇదిగో చాలా పెద్దగా ఉన్నాయి ఇవి పండిపోయిన కాయలు. ఇవి మామూలు ఇంకా కాయలు. ఇది ట్రెల్లిస్ బాగా యూజ్ఫుల్గా ఉందమ్మా. కాకరకాయలకి మాత్రం భలే అసలు చాలా బాగుందండి ఈ ట్రెల్లిస్ మాత్రం, భలే అల్లుకుంటుంది అసలు. ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి అసలు కాకరకాయలు. ఆ లోపల నుంచి పండిపోయింది, అటు సైడ్ నుంచి కట్ చేద్దాము. అండ్ ఇవన్నీ చూడండి అసలు ఎంత చల్లగా ఉందోనండి, ఇది పందిరి కింద ఉన్నట్లుంది. దహని ఎంత బాగుందో. అండ్ కాకరకాయలు మాత్రం ఈ సంవత్సరం బాగా వచ్చినాయండి, ఇదిగో పండిపోయింది ఒకటి ఇక్కడ. అదిగో ఇక్కడ కాకరకాయ చూడండి అసలు ఎంత మంచి కలర్లో ఉందో చూడండి, పండిపోయి అండి. ఇదిగో ఇంకోటి ఉంది ఇక్కడ, పెద్ద పెద్ద కాయలు పండిపోయినాయండి, మేము చూడలేదు. అండ్ ఇదిగో ఇక్కడ పండుతుంది ఇది, ఇంకొకటి లైట్గా ఇది ఒకటి పండుతుంది. పండిన కాయలే ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఓకే పండిన కాయలు ఉంచు, విత్తనాలు తిద్దాం. ఇదంతా అల్లిందండి, ఎన్ని వస్తాయో చూద్దాం. ఈ కాకరకాయలు అసలు మొత్తం కట్ చేసి హాయ్ హనీ కట్ చేయి, హనీ కట్టర్ తీసుకొని నువ్వు కూడా. చాలా ఉన్నాయి కాయలు. అక్కడ ఉంది సిజర్ ఇవ్వమ్మా, ఆ సిజర్ ఇవ్వ. ఓకే గుడ్ జాబ్. ఆ సిజర్ ఇవ్వ హనీ, కట్ చేసేటప్పుడు తెలుసుగా పెద్దగా ఉంది కాయ కూడా. ఇదిగో దాన్ని ఇదిగో ఇలా ఇలా లాగి కట్ చేయి. సో హనీ కూడా జాయిన్ అయిందండి హెల్ప్ చేయడానికి. యాక్చువల్గా మేమైతే ఇవాళే ఫస్ట్ టైము వెజిటబుల్స్ అనేది ఆఫ్టర్నూన్ కట్ చేస్తున్నామండి, మాకు టైం ఉండట్లేదు. ఏదో ఒక పార్టీ కానీ ఫంక్షన్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ కిడ్స్కి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, సో వాళ్ళకి బుక్స్ కానీ ఇట్లా స్కూల్ సప్లై ఇవి ఉంటాయి కదా, బయటకు వెళ్ళడము ఏదో సరిపోతుంది వీకెండ్. సో దానివల్ల ఏంటంటే మాకు టైం ఉండక కుదరట్లేదు. ఇంకా అందుకని ఇప్పుడు మేము మార్నింగ్ టైం స్టార్ట్ చేసాము. ఇప్పుడు యాక్చువల్గా 11:30 అవుతుంది మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ ఎలా ఉంది, హ్యూమిడిటీ ఉంది బాగా, హ్యూమిడ్గా ఉంది బాగా. చూడండి ఎన్ని ఉన్నాయి అసలు ఇంకా కట్ చేయాల్సింది. ఇక్కడ పెద్ద కాయ ఒకటి ఉంది, కట్ చేయమ్మా. అదిగో లోపల ఇంకోటి పెద్దకాయ ఉంది కానీ ఇదిగో ఇలాంటివి. ఇక్కడ చూడండి అసలు కాయ కనబడి అట్లా ఆకులాగా ఉంది, అది కూర్చు కిందకు లాగు, అది ఏం కాదు లాగు లాగు, కాయను పట్టుకొని లాగు, ఏం కాదు తీగ వస్తే వచ్చింది కొంచెం ఇందకి తెగదులే, అలా వస్తే అది జాగ్రత్త
వైట్స్ తీసుకోమ్మా, అది కష్టం. ఇదిగోమ్మా సిజర్ ఉందిగా ఇక్కడే. ఇది కూడా పండడానికి వచ్చింది ఇది. ఈ కాయ ఇది నీకు అందదులేమ్మా అది. అట్లా కాదు పై పైకి ఉందనమ్మా. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇవి పండిని. ఇదిగో సిజర్ లేకుండా కట్ చేస్తే సగం దిగి వచ్చింది కాయ. అక్కడే ఆగిపోయింది ఇదిగో సగం. ఏం కట్ చేశాను అన్నా, ఇది లే తొడేము. నేను ఇది కట్ చేశానని అది రాలేదండి. ఒక చేతిలో కెమెరా ఉందని సగం తెగొచ్చింది అని అన్నానని అది ఏ తీగ తెగిందో అని ఒక టెన్షన్ వచ్చేసింది జగదీష్కి. ఏది ఇది? నీకు పులుసు కూడా పనికిరాదు. విత్తనాలు ఆల్మోస్ట్ ఇవాళ కట్ చేయకుండా ఉంటే పగిలిపోయేది అది కదా. ఏ పడికి అలా ఉన్నాయి ఉండని అమ్మ, సీడ్స్ కావాలి అవే నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసేది మనం. అయిపోయినాయా? హనీ కూడా కట్ చేసేస్తుంది కాకరకాయలు. లోపల లోపల ఆకులు చాటు ఉంటాయి చూడమ్మా. యా ఓకే. నీకు ఇక్కడ ఎక్కడన్నా కాకరకాయ కనపడుతుందా హనీ చూడు. మొత్తం గీకేస్తారు జగదీష్ మొత్తం. అయ్యి అదిగో అది చూసారా ఆకుల్లో ఎంత బాగా అసలు పెద్ద కాయ కొంచెం ఇది పండిపోయేలాగా ఉంది. ఇందాక అటు కూడా అలాగే చూసానమ్మా హనీ. ఓ ఇది పెద్దగా ఉంది అసలు కాయ. ఇందాక నీ వెనక్కి కూడా అలాగే ఆకుల్లో ఎక్కడో చూసాను. అది కొద్ది కట్ చేయి. ఇవి ఒక్కొక్కళ్ళు చేస్తే పనులు అవ్వండి. మొక్క చిన్నప్పటి నుంచి అంతే అందరూ కలిసి చేసుకుంటేనే మనకి వెజిటబుల్స్ అనేది ఫ్రెష్గా ఆర్గానిక్లో మనం పండించుకోగలుగుతాము. అసలు నిన్న వచ్చినాయి చూడండి పెద్ద బౌల్స్ పండినయే ఒక బౌల్ అయిని అని కనపడిందా? ఓకే హనీ ఇదంతా జ్యూస్ తాగల హనీ ఛాలెంజ్. కమ్ బిఫోర్ ఐ వుడ్ బ్యాక్ అవుట్ యు వుడ్ బ్యాక్ అవుట్ సో నాకన్నా ముందు నువ్వే ఎనకడికి వేస్తావు అంటుంది హనీ. ఇది చూసారా అసలు పండిన కాయలు ఎన్నొచ్చినాయో చూడండి. ఇవి ఇవి నావి. అసలు ఇవి ఎన్ని ఉంటాయి చెప్పు, ఎస్టిమేషన్ ఎంత ఉంటాయి? ఇది యాక్చువల్గా మనము తూకం వేద్దామండి ఎంత వచ్చింది అనేది. యా నేను అనుకోవటం ఛాలెంజ్ ఓకే 3 kgs. ఓకే గుర్తుపెట్టుకోండి జయదీష్ అయితే 3 kgs అని చెప్పారు ఇది. అండ్ నేను అనుకోవడం అయితే ఇవి ఒక 30 kg వరకు ఉంటాయి అనుకుంటున్నాను. ఒక 800 grams అట్లా ఉంటాయి అనుకుంటున్నా, చూద్దాము. ఓకే ఇంతవరకు కాకరకాయలు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కట్ చేసేద్దాము. పచ్చిమిరపకాయలా? ఓకే ఇది పక్కన. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవి పచ్చిమిరపకాయలు. ఇవి ఏం వెరైటీ? ఇది శ్రీరచ్చ. శ్రీరచ్చ పచ్చిమిరపకాయలు అండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో ఇవి. అండ్ మనకి కాయ సైజు కూడా భలే వచ్చిందండి ఇది. ఇదిగో ఇదిగో నువ్వు చేసే ఆ బంపర్ ఆఫర్ మాకెందుకండి. మనము పక్క నుండి హెల్ప్ చేయడమేనండి. మొక్కల దగ్గరికి వెళ్ళి కూరగాయలు కట్ చేయడము ఇలాంటి సాహసాలు చేయకూడదు. సాహసాలు చేసినప్పుడు ఏమైందంటే అవి ఏదో ఒక కొమ్మ చేతికి వచ్చింది. అప్పుడు జయదీష్కి బీపీ వస్తుంది. చూడండి కలర్ అసలు ఎంత డార్క్ గ్రీన్ ఉందండి. ఇవి కారం కూడా బాగా ఉంది. ఇవి శ్రీరచ్చ పచ్చిమిరపకాయలు. ఇవి ఇవి యాక్చువల్గా అసలు ఇంత సైజు వస్తాయో లేదో నాకైతే తెలియదండి. మాకేంటంటే ఇక్కడ కంపోస్ట్ ఉంది కాబట్టి దాని పక్కనే బలం ఎక్కువ తీసుకుంటుంది. దానివల్ల కూడా ఇంత పెద్ద అయినేమో అనిపించింది. అవునా? మరి ఇది ఫస్ట్ ఐటమ్ మనం. ఫస్ట్ ఇయర్ అండి ఇది వేయడం శ్రీరచ్చ పచ్చిమిరపకాయలు. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి పచ్చిమిరపకాయలు అన్ని వెరైటీస్ పెట్టాము. చాలామంది అడుగుతున్నారండి వెరైటీస్ ఏంటి అనేసి. మేము సీడ్స్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ నుండి కొన్ని సీడ్స్ ఆర్డర్ చేశామండి. కొన్ని వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ మేము వేసిన పచ్చిమిరపకాయల నుండి తీసిన సీడ్స్ కొన్ని వేసాము. అండ్ కొన్ని బయట మొక్కలు కొనుక్కొచ్చామండి వెరైటీ కోసమని. జయదీష్కి ఏంటంటే వెరైటీస్ చాలా ఇష్టము, అన్నీ ట్రై చేయాలని చెప్పేసేసి.
సో కొన్ని మొక్కలు తెచ్చామన్నమాట. అండ్ ఇంకొకటి వెల్లంవారి ఫార్మ్స్ అని చెప్పి వాళ్ళది ఒక వెబ్సైట్ ఉందండి, అదేంటంటే ఇండియన్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ అనే వెబ్సైటు. సో దాంట్లో నుంచి కొన్ని ఆర్డర్ చేసామండి, పచ్చిమిరపకాయలు అయితే, టమాటోస్ కూడా ఆర్డర్ చేసాము దాంట్లో కొన్ని. చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో కూడా, అది అక్కడ ఒకటి పెద్దది చిన్న చాలా ఉన్నాయి. ఓ ఓకే, అసలు ఎన్ని వచ్చినాయో చూడండి. ఇగో ఇవి యాక్చువల్గా ఒక 1 వీక్కి సరిపోతాయండి పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కట్ చేసేవి. ఇగో పడిపోతున్నాయి. అది అవంతా ఒక చెట్టు అది. అమ్మో అసలు ఇది ఎంత నల్లగా గట్టిగా, అసలు డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది. అది ఫస్ట్ కాయ. అసలు ఎంత ఉందో చూడాల్సింది. విత్తనాలకా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడు, ఈ కొమ్మకి ఇక్కడ. అది ఇవిగోండి. ఈ ఇయర్ ఏంటో తెలియదు కానండి, ఏ చూసినా కానీ నాకు బజ్జీ మిరపకాయలాగా అనిపిస్తుంది. సైజు కానీ కలర్ అసలు ఎంత డార్క్ ఉంది. ఈ వీటికి అను మామూలు పచ్చిమిరపకాయలకి డిఫరెన్స్ చూడండి కలరు. ఈ శ్రీరచ్చ వాటికి అను, అయ్యో కింద పడింది పచ్చిమిరపకాయ. ఇది చూడండి ఎంత కలర్ డిఫరెన్స్ ఉందో, గ్రీన్ గట్టిగా ఉన్నాయి. ఇవన్నీ ఇవి బజ్జీ మిరపకాయలండి ఇవన్నీ. మన ఇండియన్స్కి కూరగాయలు ఎన్నున్నా టమాటాలు పచ్చిమిరపకాయలు మాత్రం, అవి లేకపోతే అసలు పని నడిచినట్టు అనిపించదండి కదా, అవునా కదా. పచ్చిమిరపకాయలు ఒకటి, టమాటోలు, ఆనియన్స్ ఈ మూడు ఉంటే అసలు ఏదైనా నడిపించేస్తారు ఇండియాలో. ఇవి ఆల్రెడీ మేము బజ్జీలు వేసుకున్నామండి, బజ్జీ మిరపకాయలతోటి బజ్జీలు ఇంట్లో వేసుకున్నాము. ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తున్నాము చూడండి, ఎంత బాగున్నాయండి. అసలు ఇంట్లో వేసుకున్న, ఇంట్లో ఇండియాలో మనం బజ్జీ మిరపకాయలు తింటాం కదా, బజ్జీలు అలాగుంది టేస్ట్. అది చాలా బాగా అనిపించింది. ఇవి ఇయరే వేసాము బజ్జీ మిరపకాయలు, ఎప్పుడు వేయలేదు. సో బాగా సాటిస్ఫైడ్ అన్నమాట ఈ మిరపకాయలతో మేము. అండ్ పిల్లలకైతే ఈ బనానా పెప్పర్స్ ఉంటాయండి. ఏ ఇది చూడు, ఇది కూడా బజ్జీ మిరపకాయ. ఎంత ఉందో చూడండి ఇది. అయ్యో తొడి మురిపోయింది. ఏదో ఒకటి చేస్తానండి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా. బంపర్ ఆఫర్ అనుకుంటానండి క్లారిటీగా కట్ చేయాలని. ఎప్పుడైనా కట్ చేద్దామని అలా వెళ్తే ఇది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు. అందుకే జగదీష్ కూడా ఎలా చేయరు కట్ చేయడానికి, మనం కూడా వెళ్ళాం తొందరగా. చూసావా ఇవి, ఇటు చూడండి ఇవి మన పచ్చిమిరపకాయలు, ఇండియన్ పచ్చిమిరపకాయల. నాకేంటో అన్నీ ఇండియన్ పచ్చిమిరపకాయలాగానే అనిపిస్తుంది. ఎండ బాగా ఉంది. యా ఆఫ్టర్నూన్ తీస్తున్నామండి ఇది. యాక్చువల్గా మేము ఈవినింగ్ టైం కుదరట్లేదు మాకు, మార్నింగ్ కుదరక బయటికి వెళ్ళడము. అన్నీ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇది చూడండి తోటకూర ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి. ఇవి తీసేస్తున్నామండి, తోటకూర చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి గార్డెన్ నిండా. ఇక్కడ ఓ మొత్తాన్ని కట్ చేశానండి తొడెంతో. ఇదిగో అలపినస్, అలపినస్ చాలా మిరపకాయలు ఉన్నాయండి ఇటు సైడు. అని ఇటు రమ్మ, ఇటు రా, ఇటు రా. సో ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అండి, కొమ్మకి బరువు అయ్యి కింద పడిపోయింది చూడండి. అతి అతి ఫస్ట్ ఇవి కట్ చేద్దాం. అయ్యో కొమ్మకండి అది బరువు అయిపోయి కొమ్మ పడిపోయింది. అబ్బా పెద్దగా ఉన్నాయి అసలు ఇవి. ఇవి ఒక రకం అవు ఇక్కడ ఉన్నాయి చూడండి వీటికి. ఇక్కడ ఇక హాట్ వ్యాక్స్ బనానా పెప్పర్స్ అది కూడా కొయ్యొచ్చు, అయిపోయింది అది ఎండిపోతుంది తొడి. ఇది
ట్రే ఇటు పెట్టమ్మా. హనీ ఆ ట్రే ఇవ్వమ్మా. చూసారా ఎన్ని ఉన్నాయో, అసలు ఎన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయో చూడండి. ఇంకో ఇక్కడ చూడు, ఇది ఇది ఇక్కడ పచ్చిమిరకాయలు అడుతుంది. ఇది వచ్చే కింద కూడా ఒకటి ఉంది. ఆ చెట్టు మిరపకాయల బరువుకి కిందకు పడిపోతున్నాయండి. ఇది ఒక వెరైటీ చూసారా, గుత్తులు గుత్తులుగా. ఏది ఏది చూపించు కరెక్ట్. ఇదిగో ఇవి ఇవి చూసారండి, మిరపకాయలు అయితే అదిగో ఇలా వస్తాయి. ఇవి ఏం వెరైటీ? యాక్చువల్లీ ఈ వెరైటీ కూడా మేము ఇక్కడ ఇస్తాము. చూపించు. యాడ్జీ యాడ్జీ. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి. అసలు సో ఇప్పుడైతే వంకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా, అదో వంకాయ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ కింద చూసారా పెద్దగా ఉంది వంకాయ. అండ్ అటు సైడు వంకాయలు కూడా ఇప్పటికి బాగానే హార్వెస్ట్ చేసామండి. మళ్ళీ వస్తూ ఉన్నాయి. అక్కడ వంకాయల దగ్గర అండి ఆకులు పండిపోయినాయి. ఏమన్నా ఉంటే కనుక మీరు కట్ చేసుకోండి. అవి నార్మల్ అన్నమాట. కొంతమంది ఆకులు పండిపోతున్నాయి మా చెట్లు అయ్యి అని కంగారు పడుతున్నారు, కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. సో మాకైతే మా ఎక్స్పీరియన్స్లో ఏంటి అంటే అవి పండిపోయినా కూడా అండి అవి ఆకులు కట్ చేసుకోవాలి. కట్ చేస్తే అవి మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి. అండ్ ఇటు సైడ్ వస్తే ఇది అక్కడ పెద్ద కాయ ఒకటి ఉంది. వంకాయ రెండు ఉన్నాయి. సో ఆ కాయ అయితే కట్ చేసేసుకుందాం పెద్దది కొంచెం. కలర్ బాగుంది, మంచి కలర్. సో ఇవిగో వంకాయలు వచ్చినాయండి. ఇది ఇది కలర్ భలే మారిపోతుంది. ఇది ఇది మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా ఒకటి ఒకటి కాయ అయితే వస్తుంది. అవి ఆకులు కట్ చేయవా, అవి కనిపిస్తాయి మంచిగా. ఇది యాక్చువల్గా గ్రేప్ చెట్టు అండి, బాగా అల్లేస్తుంది ఇది. దానికి ట్రెల్లిస్ ఏమీ లేదు, వెనక సపోర్ట్గా ఏదో పెట్టారు. కానీ జగదీషు ఇది చాలా స్ప్రెడ్ అయిపోతుంది యాక్చువల్గా. ఇది మంచి స్పేస్ ఉండి మనం అల్లించుకుంటే బాగొస్తుందండి. కాకపోతే ఏంటంటే మనకి అంత స్పేస్ లేదు కాబట్టి ఉన్న వాటిని మనం వెజిటబుల్స్కే ఎక్కువ చేస్తున్నాము. మాకేంటంటే గ్రేప్స్ ఇక్కడ పికింగ్ దొరుకుతుందండి మంచిగా. వైనరీ తోటలు ఉంటాయి ఇక్కడ, గ్రేప్ తోటలు మన ఇండియా. ఏ పండింది ఫస్ట్ గ్రేప్ పండి రాలిపోయిందండి. పురుగుందా దాంట్లో? ఇది ఫస్ట్ గ్రేప్ మనకు వచ్చింది, అప్పుడే పండింది కూడా చూడండి. సీడ్ కాంకోడ్ గ్రేప్స్ అండి. మనకి ఇండియాలో నల్ల ద్రాక్ష అంటారు కదా అవి, ఇవి భలే స్వీట్గా ఉంటాయి. ఇవన్నీ కట్ చేసేస్తున్నా జగదీష్. మొత్తం అసలు అల్లుకుపోయింది. కింద గుత్తులు ఇవ్వండి ద్రాక్ష. ఎన్ని ఉన్నాయి కింద కూడా ఉండాలనుకుంటా. రాలిపోయినాయా ఏంటి? ఉన్నాయా చూపించ. ఏవి ఒక ఐదారు ఉన్నాయా గుత్తులు? రాలిపోతున్నాయి ఇవి ఆకులు మధ్యలో ఉండేసి చిన్న చిన్నగా కింద రాలిపోతున్నాయండి అవి. తీగలన్నీ కట్ చేసేసారు. సో ఇవైతే మనకి వచ్చిన వంకాయలు అండి. ఇప్పుడైతే హౌస్కి ఇంకొక సైడ్ రైట్ సైడ్లో ఉన్న టమాటాలు ఏవో రెండు మూడు వచ్చినాయండి. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇటు సైడు. చూద్దాము ఇగో ఇక్కడ చూడండి. ఇవి వచ్చేసి హైబ్రిడ్ టమాటోస్ అండి. ఇవి బయట కొన్న చెట్లు తీసుకొచ్చి పెట్టారు జగదీషు.
ఇది అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి టమాటో. వావ్, ఏచు విచు అరచేలో పట్టుకుంటే బిగ్ రెయిన్బో అంటారు దీన్ని. బిగ్ రెయిన్బోనా? దీని పేరు. అంత ఉంది అరచే, అంత ఉంది. అండ్ కొన్ని దోరకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాము. ఇవి బయట ఉన్నాయి. భలే ఉంది కదా కాయ చూడండి, ఎంత బాగుందో అసలు. ఇది గుత్తులు 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 ఉన్నాయి ఇవి. ఇది ఇది అసలు భలే కలర్ వచ్చింది ఇది. రెండు ఒక రోజు 2 డేస్లో పండుతుంది మంచిగా అది. ఏది ఇది అసలు చట్నీకి బాగుంటాయి ఇవి. నెక్స్ట్ టైంకి వస్తాయిలే, మంచి వేద్దాం. అది అది కలర్ మారింది ఇది కొంచెం. అది ఇంకా చాలులే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కట్ చేసుకుందాం. వామ్, ఇవి చాలా బరువు ఉన్నాయండి ఇవి. ఇవి హైబ్రిడ్ టమాటోలు అండి. ఇవి చాలా పెద్ద పెద్దగా వస్తాయి కాయలు అయితే. వంకాయ కట్ చేసేసాయి చూడండి, ఎంత పెద్దగా ఉందో. ఇదే చెట్టుకి లాస్ట్ వీడియోలో 2 వచ్చినాయండి, 2 పెద్ద వంకాయలు వచ్చినాయి సేమ్ వి. అవి కట్ చేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చింది అన్నమాట. చాలా బాగుంది వంకాయ అయితే. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి చిక్కుడు. పూత బాగా పడిందండి, ఇవి ఇలా అల్లుకుంటుందో చూడండి. ఇది కూడా అంతేనండి. కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కొద్దా చిక్కుళ్ళు. ఇవి ఆ చిక్కుడు పాకడం వల్ల పైన ఆ నీడకి ఇవి పైకి పెరగట్లేదు. కానీ వచ్చిన చెట్టుకే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ చిక్కుడుకాయలు. అండ్ వాటి పక్కన పచ్చిమిరపకాయలు చూసారా, ఇవి అసలు ఎంత గుత్తులు 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 పడినాయండి ఇవి. పూత అయితే ఇది కింద నుండి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి అట్లాంటా నుండి తెచ్చిన పచ్చిమిరపకాయలు అండి. ఇవి వస్తే మాత్రం భలే వస్తాయి అసలు గుత్తులు. అందుకని ఇవి మేము అట్లాంటా వెళ్ళినప్పుడు జగదీష్ ఒక ఫామ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు సీడ్స్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి గుత్తులు. ఆ గుత్తులు చూపించాం, ఇదిగో గుత్తులు గుత్తులు పడతాయండి. ఇవి కనుక మంచిగా వచ్చినాయి అంటే మనకు అసలు ఒక సీజన్కి సరిపోయే పచ్చిమిరపకాయలు వస్తాయి. వీటిల్లో చాలా బాగా వస్తాయి. ఇదంతా ఇక్కడ ఒక ప్యాచ్ చేసాము. ఇవి అట్లాంటా పచ్చిమిరపకాయలు. అసలు పూత అయితే భలే పడిందండి వీటికి. పడిన పూత అంతా కాయ అయిందంటే మాత్రం చాలా వస్తాయి పచ్చిమిరపకాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోలు. ఇక్కడ వీటికి లేవు, ఇవి నాటు టమాటాలు అండి. మనకి నాటు టమాటాలు కొంచెం లేట్ అనిపిస్తాయి మనకి కలర్ మారడం కానీ కాయపడడం కానీ, కానీ అవి వర్త్ అనిపిస్తాయి అసలు. చాలా బాగుంటాయి టేస్ట్. ఎక్కడేవో చిన్న చిన్న బెండకాయ మొక్కలు ఉన్నాయి. మొత్తం మీద నా గార్డెన్ మొత్తం మీద ఈ ఒక్క ప్యాచే నాకు డిసప్పాయింట్మెంట్. ఇక్కడ చూసారా టమాటాలు, ఇగో రామ్ములక్కాయ నాటు నాటు టమాటాలు అండి ఇవే. సరే ఇవన్నీ ఇదిగో అది ఒక దోర టమాటా ఉన్నారు అవుతుంది జాగ్రత్త. ఇవి చూడండి ఎన్ని వచ్చినాయి. మేము అబ్జర్వ్ చేసింది అయితే నాటు టమాటాలు కొంచెం స్లో ఉంటాయండి కాయపడడం కానీ, కానీ మొక్క ఎదిగిన తర్వాత ఒకసారి కాయబడిందంటే మాత్రం అవి ఎంత టేస్టీగా వస్తాయో అసలు. మన దేశీ ఇండియన్ టమాటోస్ అన్నమాట ఇవి. మేమేంటంటే ఇలా దడిలాగా కట్టేసాం వీటికి ఇలా స్ప్రెడ్ అవ్వకుండా. దమ్మ బబులీ, వెయిట్ బబులీట్రా, వెయిట్ చేద్దాం దా. ఇది ఏంటో తెలుసు, ఇవి కాకరకాయలా. ఇవన్నీ మన ఇంట్లో వచ్చింది తెలుసా, కట్ చేశాను అన్నాక. ఇవి ఎంత వెయిట్ ఉన్నాయి చూద్దామా. ఇవి ఆల్రెడీ జగదీష్ 3 కేజీస్ అని ఛాలెంజ్ చేశారండి, ఎంత ఉన్నాయో చూద్దాము. ఆ గిన్నె వెయిట్ 3.773 3 కేజీల
750 గ్రాములు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మన బొచ్చు వెయిట్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు స్టీల్ బేసిన్ వెయిట్ కూడా చూద్దాము, దాంట్లో నుంచి తీసేద్దాము. ఇది వచ్చేసి ఎంటీ బౌల్ వెయిట్ చేద్దామండి. ఇది వచ్చేసి మనకి 450 గ్రామ్స్ ఉంది ఈ బౌల్ వచ్చేసి మనకి, అంటే 3 kgs 200 grams ఉంది. యా ఐ వాంట్ జగదీష్ 3 kgs అని చెప్పారు కదండి, కరెక్ట్ గా 3 kgs 200 grams అట్లా వచ్చింది. 3 kgs పండిని. ఓకే, ఫస్ట్ ఎంటీ బౌల్ కదా, ఎంటీ బౌల్ వచ్చేసి 300 grams ఉంది. అంటే నువ్వు ఎంత చెప్పావు, 800 grams ఉండాలి. 30 kgs అని చెప్పాను, 30 kgs అట్లా ఉండొచ్చు అనుకున్నా. అంటే నీకు 1000 grams కావాలి అట్లీస్ట్. 845 grams వచ్చింది. 845 - 300 - 500 grams 1/2 kg వచ్చింది. ఓకే, నాయ్ 200 ఎక్కువ వచ్చింది, నీది 200 తక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తగ్గిపోలేదు. అబ్బా, ఆహా. సో వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా ఏమేమి వెజిటబుల్స్ ఎన్నెన్ని వచ్చినాయి, ఏమేమి వెరైటీస్ అనేది చూపిస్తామని చెప్పేసి. ఈ హార్వెస్ట్ అయితే చిన్నగా అవుతుందని మేము అనుకున్నాము, బట్ బాహుబలి రేంజ్లో ఒక టేబుల్ అంతా సరిపోయేలాగా అయిందనమాట. పెద్ద హార్వెస్ట్ అయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడైతే హార్వెస్ట్ చూస్తున్నారా, ఇవేంటో చెప్పు. ఇవన్నీ వెజిటబుల్స్, అదే పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఇది ఒక వెరైటీ, ఇది శ్రీరాచకాయ, ఇది బజ్జీ పచ్చిమిరపకాయలు మన ఇండియన్ వెరైటీ. ఇది వచ్చి అలపినాస్, ఇది వచ్చి హాట్ బ్యాగ్స్, అది ఇండియన్ పచ్చిమిరపకాయలు మనవి. ఇదేమో టబాస్కో చెర్రీ పెప్పర్స్, ఇది ఒక వెరైటీ. ఇట్లా 9 varieties ఉన్నాయి, 9-10 varieties ఉన్నాయి. ఇంకా 2 varieties అయితే కొయ్యలేదు ఇంకా మనం, ఇంకా అవి ఇంకా అప్పుడే వస్తున్నాయి. అవన్నీ వచ్చేసి వంకాయలు, వంకాయల్లో వెరైటీస్ ఉన్నాయి. వంకాయల్లో కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, 1, 2, 3, 4, 5, 6 ఇవి 7 రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. గ్రీన్ ఉంది, వైట్ ఉంది, ఇంకా అవన్నీ రాలేదు. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, ఇది బీన్స్, బీన్స్ లో పర్పుల్ బీన్స్ చిన్న చెట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చిక్కుడుకాయలు, ఇవన్నీ చెట్టు చిక్కుడు, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ చెట్టు చిక్కుడు ఇవి. ఇది వచ్చేసి తోటకూర, టమాటోలు, కాకరకాయలు. ఇవాళ మా కాకరకాయలు బిగ్ హార్వెస్ట్ అండి, ఇది ఆల్మోస్ట్ 3.5 kgs వచ్చినాయి. ఇది వచ్చేసి లాంగ్ బీన్స్ అండి, ఇవి వచ్చేసి లాంగ్ బీన్స్. టమాటోస్ కూడా, టమాటోస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి పైన పెద్దవి ఉన్నాయి, అన్నీ ఇక్కడ వెరైటీలు అండి. ఇవి హైబ్రిడ్వి. ఇది వచ్చేసి మన ఇండియన్ టమాటోస్, నాట్ టమాటోలు ఇవన్నీ. ఇవి వచ్చేసి రోమా టమాటోస్, ఈ షేప్లో ఉన్నాయన్నీ మన ఇండియన్ టమాటాలు, నాటు టమాటాలు. ఓకే, ఇదండి ఇవాళ మా హార్వెస్ట్. సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, యా అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.